టెలికాం రంగంలో భారత్తో పాటు ఆసియాలో అతిపెద్ద సంపన్నులు గౌతమ్ అదానీ ముఖేష్ అంబానీల మధ్య పోటీ నెలకొంది. 5G స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైంది. జూలై 26 నుంచి వేలం ప్రారంభం కాబోతుంది. అదానీ గ్రూప్ కన్స్యూమర్ మొబిలిటీ స్పేస్ లోకి ప్రవేశించే ఉద్దేశం లేదని, కంపెనీ తన సొంత ఉపయోగం కోసం స్పెక్ట్రం ని ఉపయోగిస్తుందని చెప్తుంది. అయితే టెలికమ్యూనికేషన్స్ రంగంలో అతిపెద్ద పోటీకి తెరలేపేందుకు అదానీ సిద్ధమవుతున్నారని నిపుణులు చెప్తున్నారు. ముఖేష్ అంబానీ తరహాలో ఈ రంగంలో ఆయన ముందుకు సాగుతున్నారు. అంటే రాబోతున్న రోజుల్లో ఈ రంగంలో వీరిద్దరి మధ్య ప్రత్యక్ష పోటీ ఏర్పడడం వల్ల కస్టమర్లు లబ్ధి పొందవచ్చని తెలుస్తుంది. అదానీ డేటా నెట్వర్క్స్ ద్వారా 5G వలంలో అదానీ గ్రూప్ ప్రవేశిస్తుంది. గుజరాత్ సర్కిల్లో ILD, NLD మరియు ISPB అధికారాలతో యునైటెడ్ లైసెన్స్ కోసం అదానీ డేటా నెట్వర్క్లకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయింది. ఏకీకృత లైసెన్స్ గుజరాత్ సర్కిల్లో సుదూర కాల్స్, ఇంటర్నెట్ సౌకర్యాలను అందించడానికి అదానీ గ్రూప్కి అవకాశం ఇస్తుంది. నిపుణుల అంచనా ప్రకారం అదానీ గ్రూప్ త్వరలో లేదా తర్వాత వినియోగదారుల మొబిలిటీ సేవల్లోకి ప్రవేశించవచ్చు. ముఖేష్ అంబానీ కూడా 2010లో అదే విధంగా టెలికాం రంగంలోకి ప్రవేశించారు. పూర్తి కనెక్టివిటీ సేవల్ని అందించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ 2013లో యునైటెడ్ లైసెన్స్ని తీసుకుని 2016లో జియో నెట్వర్క్ని ప్రారంభించింది. జెఫ్రీస్ ఫైనాన్షియల్ గ్రూప్ కూడా ఇదే అంచనాల్ని వెల్లడించింది. అదానీ గ్రూప్ ఏకీకృత లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తే భవిష్యత్తులో అది వాణిజ్య సేవల్ని అందించవచ్చు. రిలయన్స్ 2010లో ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ని కొనుగోలు చేయడం ద్వారా టెలికాం రంగంలోకి ప్రవేశించింది. రిలయన్స్ 2016లో జియోని ప్రారంభించడం ద్వారా భారతీయ టెలికాం రంగంలో భయాందోళన సృష్టించింది. ఇప్పటికే విపరీతమైన పోటీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టెలికాం రంగంలో అదానీ రాక అలజడి సృష్టిస్తోంది. 5G స్పెక్ట్రం వేలం కోసం 4 కంపెనీల నుంచి దరఖాస్తులు అందాయని టెలికాం శాఖ తెలిపింది. ఇందులో అదానీ డేటా నెట్వర్క్స్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, వొడాఫోన్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ ఉన్నాయి. అదానీ క్యాప్టివ్ నాన్ పబ్లిక్ నెట్వర్క్ పర్మిట్ తీసుకోవచ్చు. కానీ ఆయన ఖరీదైన వేలాన్ని ఎంచుకోవడం వెనుక భవిష్యత్తులో టెలికాం రంగంలోకి అరంగేట్రం ఆలోచన ఉన్నట్టు స్పష్టమవుతుంది. అయితే ఈ వార్త వెలువడిన నాటి నుంచి భారత స్టాక్ మార్కెట్లో టెలికాం రంగానికి సంబంధించిన కంపెనీల షేర్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.